అందరికీ నమస్కారం జూన్ 4వ తేదీ బాలుగారి జయంతిని పురస్కరించుకొని తెలుగు సినిమా జగత్తు బాలుగారిని సెలబ్రేట్ చేసుకోబోతోంది దీనికి సంబంధించిన వివరాలను మా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో ఆల్్రెడీ షేర్ చేయడం జరిగింది పూర్తి వివరాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో షేర్ చేస్తూ ఉంటాం కీప్ అ వాచ్ ఆన్ అవర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ జూన్ 4వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ఈ ట్రిబ్యూట్ కొనసాగుతుంది మీరందరూ కూడా ఈ ట్రిబ్యూట్ లో పాల్పంచుకోవాలి లెట్స్ సెలబ్రేట్ బాలు సర్ ఎస్పీబి సర్ లివ్స్ ఆన్ అందరికీ నమస్కారం నేను మాళవిక జూన్ 4th ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టిన రోజు జూన్ 4th న ఆయన జయంతిని పురస్కరించుకొని 12 గంటల సేపు నిర్విరామంగా మార్నింగ్ 10 ఓ క్లాక్ నుంచి నైట్ 10 ఓ క్లాక్ వరకు బాలుగారి పాటలతో ఇంకా బోల్డ్ అనే కార్యక్రమాలతో ఒక గ్రాండ్ ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ జరగబోతోంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అలాగే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ లిరిసిస్ట్స్ అందరూ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సో మనందరికీ ఇష్టమైన బాలుగారిని ఆయన పుట్టినరోజునాడు తలుచుకుంటూ ఆయన పాటలు వింటూ మనందరం ఆయన కర్పించే నివాళి ఇది తప్పకుండా చూడండి అందరికీ నమస్కారం నేను మీ సింగర్ నిహాల్ జూన్ 4వ తేదీన బాలుగారి జయంతి సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒక తాటిపై వచ్చి వారికి బాలుగారికి నివాళులు అర్పించడానికి సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా మా గాయకుల కులమంతా బాలుగారు పాడినటువంటి అమృత గుళికలైనటువంటి పాటలన్నీ పాడి వారికి నివాళులు అర్పించడానికి మేము జూన్ 4వ తేదీన అందరం వస్తున్నాము మీరందరూ కూడా విని ఆనందించాలని కోరుకుంటూ నేను మీ నిహాల్ నమస్కారం నేను సింగర్ ఎంఎల్ శృతి జూన్ 4th ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ లిరిక్ రైటర్స్ అండ్ అలాగే ఎంతోమంది అద్భుతమైన మ్యూజిషియన్స్ బాలుగారి పాటలతో ఆయన్ని స్మరించుకుంటూ గ్రాండ్ ట్రిబ్యూట్ ఇవ్వడం కోసం మీ అందరం సిద్ధమైపోయామండి సో మీరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జూన్ 4th మన అందరి ప్రియతమ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు ఆ రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసి ఒక చక్కటి కార్యక్రమం ఆయనకి ఒక నివాళిగా అందించబోతున్నారు నేను కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాను చాలా మంచి మంచి గీతాలు మీకోసం పాడబోతున్నాను ఈ కార్యక్రమం పొద్దున్న 10 నుంచి రాత్రి 10 దాకా కంటిన్యూస్గా టెలికాస్ట్ అవుతుంది ఈ కార్యక్రమంలో అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ లిరిక్ రైటర్స్ యాక్టర్స్ సింగర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు మీరందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం జూన్ 4th బాలుగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పాటలు పాడుతూ ఆయన్ని స్మరించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిక్ రైటర్స్ అండ్ అలాగే బోల్డ్ అంతమంది మ్యూజిషియన్స్ కూడా వచ్చి వారికి బాలుగారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోబోతున్నారు ఈ ప్రోగ్రామ్ని మీరు లైవ్ చూసి విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం నేను సింగర్ అండ్ కంపోజర్ రవివర్మ జూన్ 4వ తేదీన జరగబోయే బాలుగారి జయంతి ఉత్సవాల్లో నేను అలాగే టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ కూడా బాలుగారి మధురమైన పాటల్ని పాడి వినిపించబోతున్నాం స్టే ట్యూన్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జూన్ 4 శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులంతా కలిసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ కార్యక్రమాలతో ఆయనకి గొప్పగా నివాళి అర్పించబోతున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ మీరు వీక్షించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను సింగర్ హరిణి వటూరి ఈ నెల జూన్ 4వ తారీఖున శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి సింగర్స్ లిరిసిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక ట్రిబ్యూట్ని చేయబోతున్నాము. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది నాన్ స్టాప్గా. సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూసి ఆనందించి అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ మోహినిరాజ్. జూన్ 4వ తారీఖున మన ఎస్పీబీ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ అంతా ఏకమై ఒక అద్భుతమైన 12 గంటల కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అది ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎంతోమంది గాయనీ గాయకులతో, దర్శకులతో, టెక్నీషియన్స్తో, నిర్మాతలతో అందరూ పాలు పంచుకొనగా జరగబోతోంది. మరి ఈ కార్యక్రమంలో మీరు ఆయన పాడిన ఎన్నో అద్భుతమైన పాటల్ని మా గళాల ద్వారా వినొచ్చు. యూట్యూబ్ లైవ్లో మార్నింగ్ టు ఈవినింగ్ 10 వరకు మీరు వీక్షించాలని, మీ ఆశీస్సులు మాకందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ రాజు. జూన్ 4న బాలుగారి బర్త్డే సందర్భంగా మా తెలుగు సినిమా పరిశ్రమ అంతా కలిసి ఆయనకి ఘన నివాళి అర్పించబోతుంది. ఆయన ఆలపించిన పాటలను మేమంతా కూడా కలిసి పాడుతున్నాం. ఈ కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఏకదాటిగా కొనసాగుతుంది. మరి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజు. నమస్తే, నేను సింగర్ విజయలక్ష్మి. జూన్ 4 బాలుగారి పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక అద్భుతమైన ట్రిబ్యూట్ కార్యక్రమం చేయబోతుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా పరిశ్రమ యావత్తు పాల్గొంటుంది. సినీ రంగ ప్రముఖులు, మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్, సింగర్స్, అలాగే బాలుగారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం గురించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి శ్రీకాంత్, ప్లేబ్యాక్ సింగర్. జూన్ 4 బాలుగారి జన్మదినం, జయంతి సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ గాయనీ గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంకా ఎందరో ప్రముఖులు ఆయన్ని తలుచుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇది 4వ తారీఖు జూన్ 4 మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు 12 గంటల పాటు నిరంతరాయంగా సాగే కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమం యూట్యూబ్ ద్వారా, ఇంకా మిగతా ప్రసార మాధ్యమాల ద్వారా మీరందరూ వీక్షించవచ్చు. అందరూ బాలుగారి అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను మీ నిహాల్. జూన్ 4వ తేదీన గానగంధర్వులైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అందరం కలిసి వారికి ఘన నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. ఇది 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరందరూ పాల్గొని వీక్షించి ఆనందిస్తారని, జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను అంజనా సౌమ్య. గానగంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా జూన్ 4వ తేదీన 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కలిపి బాలుగారికి ఒక పెద్ద ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నాం. బాలుగారి పాటలు, బాలుగారి జ్ఞాపకాలు ఇందులో పంచుకోబోతున్నాము. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని చూసి సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జూన్ 4న శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కలిసి ఒక మంచి ప్రోగ్రాం నిర్వహిస్తోందండి. సో ఈ ప్రోగ్రామ్ని 10 నుంచి 10 దాకా మీరు లైవ్లో చూడొచ్చు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంతోమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, లిరిసిస్ అందరు రాబోతున్నారు.
బాలుగారితో ఉన్న అనుభవాల్ని అనుభూతుల్ని మీ అందరితో పంచుకోవడానికి. సో తప్పకుండా ఈ ప్రోగ్రాం చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సింహ. జూన్4 డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా వారికి ట్రిబ్యూట్ ఇస్తోంది. ఆ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చక్కనైన సంగీత విభావరి ఎందరో గాయని గాయకులు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా మీ ముందుకు రాబోతున్నారు. జూన్4 నాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ట్రిబ్యూట్ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా యూట్యూబ్ ద్వారా వీక్షించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. అందరికీ హాయ్, నేను మీ ధనంజయ్. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా జూన్4 మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు యూట్యూబ్ వేదికగా బాలుగారికి ఒక గ్రాండ్ ట్రిబ్యూట్ ఇస్తున్నాం. సో అందులో మేము సింగర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నాం, అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో మీ ఈ కార్యక్రమాన్ని అంతటిని వాచ్ చేసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.